గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఎవరు రావాలి, ఎందుకు రావాలి, ఈయన ఎవరికి ఏం చేశారని చెప్పి రావాలి, ప్రజలు ఎందుకు రావాలా సార్, ప్రజలు ఎందుకు కదలాలి, సమాధానం చెప్పలే ఆయన, ఒక మంచి మాట చెప్పలేదు. రా కదలిలా అంటే ఎవరు రావాలి, ఎందుకు రావాలి, కారణాలు ఏంటి? 2014 నుంచి 2019 దాకా కానీ అంతకు ముందు కానీ 14 ఏళ్లలో నేను ఈ మంచి చేశాను మీకు, ఈ 5 ఏళ్లలో ఆ మంచి జరగట్లేదు, కాబట్టి మీరు అందరూ కదిలిరండి. నా నుంచి మీరు ఈ ప్రజలు మేలుపొందారు కాబట్టి మీరు అందరూ కదలరండి అని చెప్పేటువంటి ఒక్క మాట కూడా ఆ సభలో చంద్రబాబు చెప్పలేదు. ప్రజలు ఎందుకు కదలాలి, ఎందుకు రావాలి తన దగ్గరికి? ఎంత అంటే పగవాడి కూడా చంద్రబాబుకు పట్టినటువంటి దుర్గతి పడకూడదు. రాజకీయాల్లో గంట సేపు సభ మాట్లాడాడు ఆయన, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, చంద్రబాబుకి గాలి కొట్టుకోవడం, ఎవరన్నా మనకి పక్కోడు మనకి గాలి కొట్టే సమగవాడు కానీ ఈయన గాలినే కొట్టుకుంటున్నాడు. అసత్యాలతో కూడినటువంటి పొగడ్తలు, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం. ఆయన చెప్తున్నాడు ఆ సభలో, ఎందుకంటే ఆ ఊరు కనిగిరిలో మీటింగ్ జరిగింది కాబట్టి ఆయన చెప్తున్నాడు. కనిగిరి వాళ్ళు ఇక్కడ చాలా పేదరికంలో మగ్గిపోతారు, హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి కోటి సంపాదిస్తారు, కనిగిరి మొత్తం పేదరికం ఉంది, అవకాశాలు లేక కనిగిరి వాళ్ళు బయటకు వెళ్తున్నారు. నన్ను తీసుకురండి, నేను వచ్చి కనిగిరిలో బెంగళూరు హైదరాబాద్ లాంటి అవకాశాలు కల్పిస్తాను, కనిగిరి వాళ్ళకి బెంగళూరు హైదరాబాద్ లో దొరికేటటువంటి అవకాశాలు కల్పిస్తాను కనిగిరిలో అని చెప్పి చెప్తున్నాడు. ఇది పాపం మాటలు కదా, ఎంత పాపం. 2019 దాకా ఎవడున్నాడు? చంద్రబాబు గారికి ఉన్నది, నువ్వే కదా ఉన్నది, మరి కనిగిరి గుర్తు రాలేదా అప్పుడు? కనిగిరి వాళ్ళకి మరి ఎందుకు అవకాశం కల్పించాలా? 2014 ముందు కూడా ఉన్నాం కదా మనం, ఒక 9 ఏళ్ళు అప్పుడేం చేశాం? కనిగిరి కనపడాలా, కనిగిరిలో పేదరికం కనపడాలా, కనిగిరి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి మనసు రాలేదు. రేపు అధికారం ఇస్తే కనిగిరి వచ్చి కనిగిరి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాడంట. ఇంతకన్నా అధికారంలో వైకుంఠం చూపిస్తాం ఇంకేముంది చెప్పండి. నేను హామీ ఇస్తున్నా కనిగిరి వాళ్ళకి ఇవ్వండి అవకాశాలు కల్పిస్తాడంట. ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ ఈ ఊళ్ళో పుట్టానంటాడు, ఈ ఊళ్ళో ఆడున్నానంటాడు, ఇతనేమో ఈ ఊరికి నేను ఇది చేస్తాను హామీ ఇస్తానని మాట్లాడతాడు. వీళ్ళందరికి ఈ ఈ పిచ్చి మాటలు చెప్పేటువంటి అవలక్షణం ఉంది రాజకీయ నాయకులు వీళ్ళందరికీ. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పి మాట్లాడతాడు ఆయన. ఇవాళ జరిగేటువంటి రాష్ట్రంలో అభివృద్ధి నీ 14 ఏళ్ల పాలనలో పంచాయతీ పంచాయతీ బిల్డింగ్ ఉందా? గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలలో ఒక్క కార్యాలయం ఏదైనా ఉందా? ఏముంది నీ 14 ఏళ్ల పరిపాలనలో? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే దాంట్లో ఏ అయినా ఏమైనాయి? ఇవాళ మెడికల్ 17 మెడికల్ నిర్మాణం కానీ లేదా 4 పోర్టుల నిర్మాణాలు కానీ
లేదా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కానీ, లేదా సచివాలయ భవంతుల నిర్మాణం, అంటే పంచాయతీ ఆఫీసు దాంట్లో ఉండేట్టుగా సచివాలయ భవంతుల నిర్మాణం కానీ, గ్రామీణ ప్రాంతాలలో గ్రామాలలో ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం కానీ, ఇలాంటి అనేక పాఠశాలల నిర్మాణం కానీ, ఇదే అభివృద్ధి కాదా? ఎన్ని ప్రైవేట్ 5 సంవత్సరాల్లో ఎన్ని ప్రైవేట్ పరిశ్రమలు వచ్చినాయి? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ పరిశ్రమల ఏర్పాటు ఈ రాష్ట్రానికి తరలి వచ్చినాయి?